మనంతా శాకాహార కుటుంబము. నాకు 1994లో బ్రహ్మర్షి పత్రిజీ గారితో నాకు పరిచయ భాగ్యం శరత్ కుమార్ అనే పిరమిడ్ మాస్టర్ ద్వారా జరగడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ధ్యానం ద్వారా మా జీవితం అంతా కూడా సత్యం వైపు, అహింస వైపు నా జీవితం నడిచింది. ఎంత ఆనందం పడ్డానో, ఎన్నో అనుభవాలు, నా ధ్యాన అనుభవాలు. బ్రహ్మర్షి పత్రిజీ గారు సత్యం యొక్క విశ్వరూపము. ఆ సత్యం నేను చిన్నప్పటి నుంచి నేను వెతుకుతున్నాను, సత్యం చెప్పే గురువు కోసము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సారి యొక్క లక్ష్యము, పిఎస్ఎస్ఎస్ యొక్క మూమెంట్ యొక్క లక్ష్యమే మా కుటుంబం యొక్క లక్ష్యము. బ్రహ్మర్షి పత్రిజీ గారితో నాకు ఈ 25 సంవత్సరాల సంబంధం ఉంది. ఏ రోజైతే బ్రహ్మర్షి పత్రిజీ గారిని నేను చూశానో ఆ రోజే సారు శరీరం అంతా కూడా ఒక శక్తి క్షేత్రంలా కనిపించింది. సో ఈజ్ మై గురు అని నేను ఆ రోజే కనుక్కున్నాను. ఈరోజు ఈ సత్యం యొక్క విశ్వరూపాన్ని చూశాను పత్రిజీ గారి దగ్గర. ఈరోజు సామాన్యునికి ధ్యానం అందిందంటే అది బ్రహ్మర్షి పత్రిజీ గారి యొక్క కృషి. 30 సంవత్సరాల అవిరంగ కృషి చేసిన ఆయన లక్ష్యంలో భాగంగా లక్షలాది పిరమిడ్ మాస్టర్లు మళ్ళీ నిన్న ఇక్కడ సందర్శించడం జరిగింది. నేను 1994 పరిచయం అయిన తర్వాత 2012 నుంచి ఈ మహేశ్వర మహా పిరమిడ్ కైలాసపురిలో ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీకి సంబంధించిన ఆర్గనైజర్గా నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. పని అంటే సార్కి ఎంతో ఇష్టం. ఆర్టీసీలో కూడా ఎంతోమంది వేలాది కార్మికులని ఈరోజు ధ్యానం చేసినారు అంటే అది బ్రహ్మర్షి పత్రిజీ గారి యొక్క ఆశీస్సులు. చాలామంది కార్మికులకు, సామాన్యునికి ఈరోజు సత్యం విదితమై వారి జీవితంలో ఆనందంగా జీవిస్తున్నారంటే బ్రహ్మర్షి పత్రిజీ గారు యొక్క ఆ బోధనలు, సార్ గారితో జీవించిన విధానం, సార్తో దగ్గర నేర్చుకున్న విధానమే నేను ఆర్టీసీలో నా ఉద్యోగంలో ఉపయోగపడింది. ఈరోజు కార్మికులందరూ ధ్యానం అందినందుకు చాలా సంతోషిస్తున్నారు. రైతు నుంచి మొదలు పెట్టుకొని సామాన్య కుటుంబం నుంచి మొదలు పెట్టుకున్న ప్రతి ఒక్కరూ ధ్యానం, సత్యం వైపు, అహింస మార్గాన్ని ప్రసాదించారు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ పిఎస్ఎస్ఎస్ మూమెంట్, ఈ భూమాత పులకరించిపోయింది. ప్రపంచమంతా కూడా ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ సార్ చేసేశారు. మరి శాకాహార జగత్ వైపు ప్రయాణిస్తున్నాము. మా పిరమిడ్ మాస్టర్లు అందరి యొక్క లక్ష్యం అదే, శాకాహార జగత్. భగవద్గీత అంటే ఎంతో ఇష్టం పత్రిజీ గారికి. అందులో యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచమయీ పశ్యతి తస్యాహం నా ప్రణశ్యామి సచమేన పశ్యతి అనే పద్యం యొక్క రూపమే శాకాహార జగత్. సో అటువైపుగా లక్షలాది పిరమిడ్ మాస్టర్లు ఉన్నాం. సారు యొక్క లక్ష్యం వైపే మేము నడుస్తున్నాము. ఈరోజు ఆనందంగా, హ్యాపీగా జీవిస్తున్నామంటే బ్రహ్మర్షి పత్రిజీ గారి యొక్క బోధన, సారి యొక్క సహచర్యం వలన. కుటుంబాలంటే సార్కి చాలా ఇష్టం. సకుటుంబంగా ధ్యానాలు వస్తే ఎంతో సంతోషిస్తారు. సంసారం చేస్తూనే, ఉద్యోగం చేస్తూనే, సంసార జీవితం సాధారణంగా జీవిస్తూనే అసాధారణ ఆత్మజ్ఞానాన్ని నేను ఈరోజు పొందానంటే అది బ్రహ్మర్షి పత్రిజీ గారి యొక్క భిక్ష. జై హో పత్రిజీ మహారాజ్కి జై హో.